ఎన్ని ప్రాంతాలకు నీళ్లు పోతాయి, ఎన్ని ప్రాంతాలకు పోవు, దానికి అయ్యే ఖర్చు ఎంత, కరెంటు ఖర్చు, ప్రజల మీద పడే భారం ఎంత, ఇవన్నీ ఆలోచన చేస్తే నిజంగా కార్యక్రమంలో ఉన్నప్పుడు తెలంగాణ వస్తే ఏం కావాలో ప్రజలు కోరుకుంటే ఆ కోరికలు ఏమి తీరలేదనే భావనతోటి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజా పోరాటం ద్వారా ఆ ప్రాంతాలలో సందర్శించి ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలకి పరిష్కార మార్గం కోసం అటు ప్రభుత్వం దృష్టికి ఇటు అధికారుల దృష్టికి తీసుకుపోయేదానికోసం సిపిఐ ప్రజా పోరాటం చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆనాడు కేసీఆర్ తెలంగాణ వస్తే ఇంటింటికి నల్లా ఇస్తానని చెప్పి ఆనాడు వాగ్దానం చేశాడు. కానీ ఒక్క ఇంటికి కూడా నల్లా ఇచ్చిన పరిస్థితి మనం చూడట్లేదు. ఎక్కడ కూడా చుక్క నీళ్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఒక వాటర్ ట్యాంక్ కట్టి లేకపోతే పైప్ లైన్ వేసి ఇంటింటికి పైపులు పెట్టారు తప్ప ఆ పైపుల్లోంచి ఒక చుక్క కూడా నీరు వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకు లేదా అని మనం ఆలోచన చేస్తే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోతా ఉందనేది అర్థమవుతా ఉంది. ఎక్కడైతే నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఆ పైపు మోటారు ఆన్ చేస్తే అక్కడల్లా పైపులు పగిలిపోతా ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్లా వేశాడు. కానీ ఆ స్కీమ్ ఫెయిల్ అయింది మనం అందరం చూస్తాం. అదేవిధంగా రెండో అంశం, ఇవాళ కూతురుకో కొడుకుకో పెళ్ళైతే డబల్ బెడ్లు ఇంట్లు ఇస్తా, అందరు కూడా కలిసి ఒక ఇంట్లో తల్లి తండ్రి కొడుకు కోళ్ళు ఎప్పుడన్నా అల్లుడో కూతురు వస్తే ఆ ఇంట్లో ఉండడానికి వసతిగా ఇల్లు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మనం చూస్తామంటే ఇవాళ ఎక్కడ కూడా ఎక్కడో కొన్ని పట్టణాల్లో తప్ప ఎక్కడ కూడా చోట కూడా ఒక కాలనీ వాళ్ళకు వాసులకు ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు.